హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. నా పేరు త్రినాథ్, నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాను. మరొక వ్లాగ్లో మీ అందరికీ స్వాగతం. అంటే టేస్ట్ ఎలా ఉందంటే పుల్ల పుల్లగా ఉంది కదా రోజీ. అండ్ గూగుల్లో సెర్చ్ చేసి చూస్తే మనవ్ కాదు అన్నారు తెంపిచ్చేది మావుకి. రెండు ఇవ్వాలి అయితే మనము రెండు అన్నారులు ఇవ్వాలి రెండు. మా ఇంటి బయట దానిమ్మ చెట్టు ఉంది, దానికి దానిమ్మ పళ్ళు పూసాయన్నమాట. సో ఆ పళ్ళు అన్ని ఆవుకి కోతులకి ఇచ్చేయాలంట మా రక్షిత చెప్తుంది. హ్యాండిల్ పక్కడ హ్యాండిల్ పక్కడ పట్టుకో, ఇక్కడ హ్యాండిల్ పట్టుకో, హ్యాండిల్ పట్టుకో. ఇది హ్యాండిల్, అది అబ్ జానా హే. ఈరోజు మా రుద్రాన్స్ కోసం వాళ్ళ డాడీ వచ్చేసి చిన్న సైకిల్ తీసుకున్నారు అన్నమాట. సో అది ఎక్కి వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాడు. ఇంతలోనే ఏంటి, పొట్టి స్కూల్ నుంచి వచ్చాడు. చూడండి మా తరుణు వాళ్ళ డాడీ తీసుకుని వస్తున్నాడు అన్నమాట. వాడు అడుగుతున్నాడు నేను ఎక్కుతాను అని. పట్టుకుంటా నువ్వు తొయ్యో రా, ఇట్రా నువ్వు తమ్ముడు పట్టుకుంటాడు హ్యాండిల్. గైస్, బిఎస్ఎన్ఎల్ ట్రెండ్ నడుస్తుంది. సో నేను కూడా ఒక బిఎస్ఎన్ఎల్ సిమ్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే మా ఇంట్లో మొత్తం ఒక వైఫై నడుస్తుంది అండ్ అలాగే ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చేసి ఒక 4 ఉన్నాయి అన్నమాట. సో మాకైతే మంత్లీ రీఛార్జ్ చాలా ఎక్కువ అయిపోతూ ఉంటుంది. అందుకే ఫస్ట్ బిఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకుని ఒకసారి యూస్ చేస్తాను. ఇందులో ఏంటంటే కొత్త సిమ్ తీసుకున్నాను కదా, 270 రూపీస్ అయితే తీసుకున్నారు, 30 రూపాయల సిమ్ అండ్ అలాగే 250 రూపాయలు రీఛార్జ్ అన్నమాట. సో 45 డేస్ కోసం అయితే వ్యాలిడిటీ ఇచ్చారు అండ్ ఎవ్రీడే 2 GB డాటా ఇస్తున్నారు అండ్ కాల్స్ వచ్చేసి అన్లిమిటెడ్ అన్నమాట. సో చూస్తాను డ్యూటీలో అండ్ అలాగే ఇంటి వద్ద సిగ్నల్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చూసిన తర్వాతే నా పర్మనెంట్ నంబర్ ఏదైతే ఉందో అది నేను పోర్ట్ చేయించుకుంటాను అండ్ అలాగే మా ఇంట్లో వాళ్ళ నంబర్స్ అన్నీ కూడా పోర్ట్ చేయిస్తాను. ఎందుకంటే రీఛార్జ్లు చాలా పెంచేశారు. గైస్, సిమ్ తీసుకొని ఇంటికి వెళ్ళి భోజనం చేసిన తర్వాత డ్యూటీకి అయితే బయలుదేరిపోయాను అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆగని ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఆగింది. సో దీంట్లో వెళ్ళిపోతాను నేను. సో అప్పుడప్పుడు ఇలాంటి ఛాన్స్ చాలా తక్కువ దొరుకుతుంది అన్నమాట, ఎందుకంటే లోకల్ ట్రైన్లో వెళ్తూ ఉంటాం కదా. సో ఇలాంటి ట్రైన్స్ ఆగినా సరే ఎక్కిపోయినా పర్వాలేదు, వెళ్లాల్సిందే రాయపూరే కదా. సో చూడండి మొత్తం కంపార్ట్మెంట్ ఎంత ఖాళీగా ఉందో చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇది నా చెరద రైల్వే స్టేషన్ బయట వ్యూ. చూడండి మొత్తం కంపార్ట్మెంట్ మొత్తం ఖాళీగా ఉంది. చూడండి, అది అదే సాంగ్ గుర్తొచ్చింది అన్నమాట, నా పేరే రాజు మై నేమ్ ఈజ్ రాజు అని. అప్పుడు చిన్నప్పుడు అమృతం సీరియల్ చూసేవాళ్ళము. అమృతం సీరియల్లో ఇలానే ఒక చిన్న ట్రైన్ క్లిప్ నాకు గుర్తొచ్చింది అన్నమాట, కామెడీ క్లిప్. సో అది గుర్తు చేసుకుని కొంచెం నవ్వుకున్నాను. వర్క్ ప్లేస్కి అయితే వచ్చేసాను. డ్యూటీకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే షెడ్లో WAG 5, ఇది WAG 5 అన్నమాట, చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి రాయ్పూర్ ఇంజన్స్ కాదు, ఇవి రాయ్పూర్ లోకోస్ కాదు, ఝాన్సీవి. ముందుకెళ్ళి పేరైతే చూసాను అన్నమాట, మెయింటెనెన్స్ కోసము ఇక్కడికి వచ్చాయి. అప్పుడప్పుడు ఏంటంటే అదర్ స్టేట్వి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా చూడండి, JHS అని ఉంది కదా, ఝాన్సీ యొక్క లోకోస్ అన్నమాట ఇవి. WAG 5, WAG 7, WAG 5 ఇంచుమించు సేమ్ అన్నమాట, మెయింటెనెన్స్ వర్క్ ఒకేలా ఉంటుంది. సో మెయింటెనెన్స్ కోసం అయితే రాయ్పూర్ డీజిల్ లోకోస్ అయితే వచ్చాయి ఈరోజు ఇవి. ఈరోజు రైల్వే క్యాంటీన్లో పూరీ చేశారన్నమాట, పూరీతో పాటు శనగలు దుంపలు కూర అయితే చేశారు. పూరీలు వేడివేడిగా ఉన్నాయి, నేనే స్టార్టింగ్ అనుకుంటా మెత్తగా ఉన్నాయన్నమాట. స్టార్టింగ్ నేనేని ఇంకా అవి తినేసి ఈరోజు వర్క్ అయితే బుకింగ్ అయిపోయింది అన్నమాట. వర్క్ బుకింగ్ వచ్చేసి మల్టీ టెస్ట్ అయితే ఒక లోకో కంప్లీట్ అయిపోయింది, ఐ మీన్ ఒక POH లోకో ఉందన్నమాట కొత్తగా. POH అంటే మొత్తం అన్నీ అందులో ఉన్న ఐటమ్స్ అన్నీ చేంజ్ చేసేసి కొత్తగా తయారు చేసేస్తారన్నమాట లోకోకి మళ్ళీ. సో దాన్ని మల్టీ టెస్ట్ చేయాలి అండ్ అలాగే కొంచెం ఒక పని అయితే పెండింగ్ ఉంది,
వేరే సెక్షన్ వాళ్ళది, వాళ్ళ పని జరిగిన తర్వాత మేము చెక్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఈరోజు అయితే టోటల్గా 8 గంటల వర్క్ అయితే ఉంటుంది. సో ఇదే పని మాది ఈరోజు బుకింగ్. నేను నాతో పాటు ఒక అసిస్టెంట్ అనమాట, ఐ మీన్ హెల్పర్ అలా కాదు, ఇద్దరు టెక్నీషియన్సే, ఓకేనా. సో నేను సీనియర్, అతను జూనియర్ అన్నమాట, అలా. సో అదన్నమాట ఇద్దరం ఈరోజు పని చేయాల్సి ఉంటుంది. గైస్ వర్క్ ఫినిష్ చేసుకుని నేను ఇంటికైతే వెళ్తూ ఉన్నాను అన్నమాట. సో చెప్పడం మర్చిపోయాను, ఈరోజు డ్యూటీలో ఒక అతను ఒక రకమైన పండ్లు అయితే ఇచ్చాడు, వాటిని కుసుమ్ అని అంటారు. అవి మీకు వీడియో ఆఖరిలో చూపిస్తాను. అదేంటంటే ఇక్కడ ఛత్తీస్గఢ్ ఒడిశాలో తరచుగా పూస్తూ ఉంటాయన్నమాట. అవి ఫస్ట్ టైం నేను చూస్తున్నాను, నాకు అనిపించింది మీకు చూపించాలి అని. సో ఇంటికి వెళ్ళి పిల్లలకు కూడా తినిపించాలి. గైస్ ఇవి కనిపిస్తున్నాయా ఈ పళ్ళు? ఈ హిందీలో దీని నేమ్ వచ్చేసి కుసుమ్ ఫ్రూట్ అనే పండు అని అంటారు. సో ఇక్కడ ఛత్తీస్గఢ్లో ఏంటంటే మా డ్యూటీ ఫ్రెండ్ ఒక అతను తెచ్చి మాకు ఇచ్చారన్నమాట తినమని చెప్పి. సో దీన్ని ఒలిస్తే కనుక ఇగోండి ఇలా ఉన్నాయి ఫ్రూట్ చూడండి. ఇందులో ఉప్పు వర వేసుకొని కలుపుకొని తినండి, చాలా బాగుంటాయి అని చెప్పి మరి ఇచ్చారన్నమాట స్పెషల్గా. సో ఇక్కడ ఛత్తీస్గఢ్ ఒడిశా అడవులంట ఇవి పూస్తాయి, చాలా పెద్ద వృక్షం ఉంటుంది. బట్ ఇక్కడ తెలుగు ఫస్ట్ టైం మేము చూసాము. సో మాకు తెలుగులో నేమైతే తెలీదు. నార్మల్ తినను, కారం వద్దులే. సో మీకు నేమ్ తెలిస్తే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. చూడండి ఒలిస్తే ఇలా ఉన్నాయి ఇవి, చూపించు బుజ్జి ఎలా ఇవ్వాలి. రక్షిత చూపిస్తుంది చూడండి, చాలా టేస్ట్గా, అంటే టేస్ట్ ఎలా ఉందంటే పుల్ల పుల్లగా ఉంది కదా బుజ్జీ. అండ్ గూగుల్లో సెర్చ్ చేసి చూస్తే ఎనర్జీ వచ్చేసి 79% అండ్ ప్రోటీన్ వచ్చేసి 20% ఉంటుందంట దీని ఫ్రూట్లో. చాలా బాగున్నాయి టేస్ట్, తిన్నాం మేము. ఈ పండు టేస్ట్ చేసి చూస్తున్నాము. బాగుంది, పిక్క ఇది ఇలా ఉంది అన్నమాట దీని పిక్క. టేస్ట్ వచ్చేసి ఫ్లేవర్ వాకాయ పండు ఫ్లేవర్, ఇంకా చింతపండు లాగా ఇంకా అలానే ఉంది అన్నమాట, పుల్ల పుల్లగా ఉంది.